గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. సో ఈరోజు మనం థర్డ్ వీడియోలో పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, ఈ చాప్టర్లో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏంటేంటో చూడాలి, ఇంకా వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఓకే, సో పాలీసెట్కి ఇంపార్టెంట్ వే ఆఫ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయో, ఈ చాప్టర్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చనింగ్ ఉంటుందో అదంతా మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో టాపిక్ ఫర్ టుడే ఈజ్ వాట్? పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్, అన్ని చాప్టర్స్కి బేస్ చాప్టర్ ఇదే. ఓకే, సో బేసిక్గా అందరికీ ఈ చాప్టర్ గురించి పక్కా నాలెడ్జ్ అనేది ఉండాలి, సో దట్ ఈవెన్ ఇఫ్ యూ గో ఫర్ ఇంటర్మీడియట్ ఆర్ ఇఫ్ యూ గో ఫర్ ఎనీ అదర్ హయ్యర్ స్టడీస్, ఓకే ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, మన పీరియాడిక్ టేబుల్ గురించి, ఓకే పీరియాడిక్ ప్రాపర్టీస్ గురించి, అన్నిటి గురించి మీకు టోటల్గా ఐడియా అనేది ఉండాలి. ఓకే, సో లెట్ అస్ గో ఫర్ ద ఫస్ట్ సబ్ టాపిక్స్. వాట్ ఆర్ ద సబ్ టాపిక్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ దిస్ చాప్టర్? ఓకే, సబ్ టాపిక్స్ ఏమేమి ఉంటాయి? ఓకే, సో ఫస్ట్ మనం వచ్చేసి డాబ్రీనర్స్ ట్రయర్డ్స్. ఓకే, యాక్చువల్లీ నీడ్ ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, వై ఎలిమెంట్స్ హ్యాస్ టు బి క్లాసిఫైడ్. ఓకే, నీడ్ ఫర్ క్లాసిఫికేషన్ గురించి చెప్పాలి. సో దాని తర్వాత డాబ్రీనర్స్ ట్రయర్డ్స్, ఇది ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, మీకు తెలుసు అర్థమెటిక్ మీన్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ వెయిట్ ఆఫ్ ద మిడిల్ ఎలిమెంట్. ఓకే, సచ్ కైండ్ ఆఫ్ సెట్ ఆఫ్ 3-3 ఎలిమెంట్స్. ఓకే, సెట్ ఆఫ్ 3-3 ఎలిమెంట్స్, మూడు మూడు ఎలిమెంట్స్ కలిపి ఒక సెట్ అన్నమాట. సో అలాంటి సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ని డాబ్రీనర్ ట్రయర్డ్స్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్. ఓకే, న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్. ఓకే, సో ఇదొకటి. థర్డ్ వచ్చేసి మెండలీఫ్స్ పీరియాడిక్ టేబుల్. ఓకే, మెండలీఫ్, డిమిట్రీ ఇవనోవిచ్ మెండలీఫ్, మెండలీఫ్స్ పీరియాడిక్ టేబుల్. ఓకే, సో ఈ చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ ఏరియా విచ్ యూ విల్ బి కవరింగ్ ఈజ్ మెండలీఫ్స్ పీరియాడిక్ టేబుల్. ఓకే, సో అలాగే ఫోర్త్ కాన్సెప్ట్ వచ్చేసి మీకు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్లాక్స్. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. ఓకేనా, లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. సో యు ఆల్ నో దట్ లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ ఇన్ టు 7 హారిజాంటల్ రోస్ విచ్ ఆర్ కాల్డ్ అస్ పీరియడ్స్ అండ్ 18 వర్టికల్ కాలమ్స్ విచ్ ఆర్ కాల్డ్ అస్ గ్రూప్స్. ఓకే, సో క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్. ఓకే, అదొకటి. అండ్ ఫిఫ్త్ సబ్ టాపిక్ ఈస్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ఎస్పీడిఎఫ్ బ్లాక్స్. ఓకే, క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ఎస్పీడిఎఫ్ బ్లాక్స్. దెన్ కమ్స్ పీరియాడిక్ ప్రాపర్టీస్. ఓకేనా, పీరియాడిక్ ప్రాపర్టీస్. సో మనకి పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటే ద ప్రాపర్టీస్ విచ్ వేరీ ఇన్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్. ఓకే, విచ్ ఫాలో సర్టెన్ రెగ్యులర్ ట్రెండ్స్ ఇన్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్. సో వాట్ ఆర్ ద పీరియాడిక్ ప్రాపర్టీస్? మనకి పీరియాడిక్ ప్రాపర్టీస్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి అటామిక్ రేడియస్ ఒకటి, దాని గురించి మన సిలబస్లో ఉంది అటామిక్ రేడియస్. సెకండ్ వచ్చేసి అయోనైజేషన్ ఎనర్జీ. ఓకేనా, అయోనైజేషన్ ఎనర్జీ. ఓకే, థర్డ్ వన్ ఈజ్ ఎలక్ట్రోపాజిటివిటీ. ఎలక్ట్రోపాజిటివిటీ అలాగే ఎలక్ట్రోనెగిటివిటీ. ఎలక్ట్రోనెగిటివిటీ అలాగే సిక్స్త్ వచ్చేసి ఎలక్ట్రాన్ ఎఫినిటీ. దీన్నే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అని కూడా అంటారు, ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఓకే, అలాగే వ్యాలెన్సీ. ఓకే, మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్స్. మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్
క్యారెక్టర్స్. ఓకే, అలాగే ఎసిడిక్ అండ్ బేసిక్ నేచర్స్ ఆఫ్ సర్టెన్ ఆక్సైడ్స్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఇవన్నీ పీరియాడిక్ ప్రాపర్టీస్లోకి వస్తాయన్నమాట. ఓకే, సో ఇవన్నీ మనకి ఈ చాప్టర్లో ఉండే సబ్ టాపిక్స్. ఓకే, సో వీటి మీద క్వశ్చనింగ్ అనేది ఎలా వస్తుంది? ఓకే, సో ఆ క్వశ్చన్స్ ద్వారానే మనం కాన్సెప్ట్ కూడా నేర్చుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేను కాన్సెప్ట్ ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటూ పోతే మనకి టైం సరిగా సరిపోదు. మనకున్న తక్కువ టైంలో ఎక్కువ కాన్సెప్ట్ కవర్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, సో ఈ చాప్టర్ మీద కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ ఇస్తాను. మీరు పేరీస్ లెర్నింగ్స్ అనే ఛానల్కి విజిట్ చేసి ఈ చాప్టర్కి ఉండే ప్లేలిస్ట్ మీరు ఓపెన్ చేస్తే మీకు అంతా క్లియర్ కట్గా కాన్సెప్ట్ అనేది చాలా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో ఎలాబరేటెడ్గా వీడియోస్ అనేవి ఉన్నాయి. సో మీరు విజిట్ చేసి ప్లీజ్ ఈ వీడియోస్ అన్నీ విజిట్ చేసుకుంటూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ మీరు ప్రిపేర్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్ అస్ గో విత్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చనింగ్స్. ఓకే, విచ్ విల్ బీ కమింగ్ అక్రాస్ ఫ్రమ్ దిస్ చాప్టర్. ఓకే, ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది ఎలా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇకా సిలికాన్ ఈజ్ కామన్లీ నోన్ యాజ్. ఓకే, ఫోర్ ఆప్షన్స్లో స్కాండియం, గ్యాలియం, జెర్మేనియం, టెక్నీషియం. సో ఆన్సర్ ఈజ్ జెర్మేనియం. ఓకే, సిలికాన్, ఇకా సిలికాన్ అంటే జెర్మేనియం. ఓకే, అలాగే స్కాండియంని ఇకా బోరాన్ అంటారు, అలాగే గ్యాలియంని ఇకా అల్యూమినియం అంటారు. ఓకే, టెక్నీషియంని ఇకా మ్యాంగనీస్ అంటారు. ఓకే, సో ఇవన్నీ మెండలీఫ్స్ పీరియాడిక్ టేబుల్లో మెండలీఫ్ అనే సైంటిస్ట్ ఈ ఎలిమెంట్స్ని ముందే ప్రెడిక్ట్ చేసి ప్లేసెస్ అనేవి వదిలాడనమాట. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ మెండలీఫ్స్ పీరియాడిక్ టేబుల్. హీ ప్రెడిక్టెడ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ న్యూ ఎలిమెంట్స్ విచ్ ఆర్ నాట్ బీయింగ్ డిస్కవర్డ్ ఆల్సో. డిస్కవర్ అవని ఎలిమెంట్స్ని కూడా ముందే ప్రెడిక్ట్ చేసి సిమిలారిటీస్ని బట్టి వాటికి ఇకా అల్యూమినియం అని, ఇకా సిలికాన్ అని అట్లా డిఫరెంట్ నేమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇకా సిలికాన్ అంటే ఇక్కడ జెర్మేనియం. స్కాండియం అంటే ఏంటి? ఇకా బోరాన్. గ్యాలియం అంటే ఇకా అల్యూమినియం. ఓకే, అలాగే ఇకా మ్యాంగనీజ్ అంటే టెక్నీషియం. ఓకే, ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఎనామలస్ పేర్స్ అకార్డింగ్ టు మెండలీఫ్స్ పీరియాడిక్ టేబుల్ ఆర్. ఓకే, ఆర్గాన్ పొటాషియం ఎనామలస్ పేర్స్ అంటే ఏంటి? మెండలీఫ్ అనే అతను హీ హ్యాస్ అరేంజ్డ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద ఇన్క్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్. ఓకేనా, మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ వచ్చేసి ఇన్క్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్, దాని ప్రకారంగా ఎలిమెంట్స్ని అరేంజ్ చేశాడు పీరియాడిక్ టేబుల్లో, మెండలీఫ్స్ పీరియాడిక్ టేబుల్లో. సో అలా అరేంజ్ చేస్తున్నప్పుడు దెర్ వర్ సమ్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ రాంగ్లీ ప్లేస్డ్. ఓకే, సో అలాంటి వాటిని ఎనామలస్ పెయిర్స్ అంటారనమాట. ఓకే, ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ రాంగ్లీ ప్లేస్డ్. ఓకే, విచ్ వయలేట్స్ ద రూల్ ఆఫ్ అటామిక్ వెయిట్స్. ఓకే, సచ్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎనామలస్ పెయిర్స్. ఓకే, సో ఇప్పుడు ఎనామలస్ పెయిర్స్ ఏంటేంటి? ఆర్గాన్ పొటాషియం, ఎస్ ఇట్ ఈస్ ఎనామలస్ పెయిర్. కోబాల్ట్ నికల్, దిస్ ఈజ్ ఆల్సో ఎనామలస్ పెయిర్ ఇన్ మెండలీఫ్స్ పీరియాడిక్ టేబుల్. టెలూరియం అయోడిన్ కూడా ఎనామలస్ పెయిరే. థోరియం ప్రొటాక్టీనియం, పిఏ అంటే ఏంటి? ప్రొటాక్టీనియం. సో మీకు ఆప్షన్స్లో ఏమైనా మూడిచ్చి ఫోర్త్ ఆప్షన్ ఆల్ ది అబవ్ అని ఇస్తాడు. సో ఆల్ ఆర్ కరెక్ట్ ఆన్సర్స్ అన్నమాట. సో మీరు ఈ పెయిర్స్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆర్గాన్ పొటాషియం, కోబాల్ట్ నికల్, టెలూరియం అయోడిన్ అండ్ థోరియం ప్రొటాక్టీనియం. ఓకే, సో దీస్ ఫోర్ పెయిర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎనామలస్ పెయిర్స్ అకార్డింగ్ టు మెండలీఫ్స్ పీరియాడిక్ టేబుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ద ఎలిమెంట్ ఆర్ ద ఇనర్ట్ గ్యాస్ విచ్ కెన్ ఫామ్ కాంపౌండ్స్. ఓకే, వాట్ ఈస్ ద ఇనర్ట్ గ్యాస్ విచ్ కెన్ ఫామ్ కాంపౌండ్స్? మీకు ఆల్రెడీ తెలుసు ఇనర్ట్ గ్యాసెస్ ఆర్ ఆల్రెడీ స్టేబుల్ ఎలిమెంట్స్. ఓకే, దే డస్ నాట్ ఫామ్ ఎనీ కాంపౌండ్స్. బట్ ద వన్ అండ్ ఓన్లీ వన్ ఇనర్ట్ గ్యాస్ విచ్ కెన్ ఫామ్ కాంపౌండ్స్ ఈజ్ జీనోన్. ఓకే, ఇక్కడ ఫోర్ ఆప్షన్స్లో ఫోర్ ఇనర్ట్ గ్యాసెస్ ఇచ్చారు మీకు. ఇనర్ట్ గ్యాసెస్ అనేవి కాంపౌండ్స్ని ఫామ్ చేయవు. మిగిలిన ఎలిమెంట్స్
కాంపౌండ్స్ ఫామ్ చేసి ఇనర్ట్ గ్యాసెస్లా స్టేబుల్గా అవ్వాలనుకుంటాయి. ఓకే, స్టేబుల్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ తెచ్చుకోవాలనుకుంటాయి. కానీ జీనాన్ ఆల్రెడీ స్టేబుల్ ఉన్నప్పటికీ కూడా బికాస్ ఆఫ్ లార్జ్ సైజ్, ఓకే, జీనాన్ కెన్ ఫామ్ కాంపౌండ్స్, ఓకే, కెన్ ఫామ్ కాంపౌండ్స్ బికాస్ ఆఫ్ ఇట్స్ లార్జ్ సైజ్. ఇట్ కెన్ ఏబుల్ టు అట్రాక్ట్ ద ఎలక్ట్రాన్ నెగటివ్ ఎలిమెంట్స్ విచ్ ఎవర్ ఆర్ కమింగ్ నియర్ టు ఇట్. హైలీ ఎలక్ట్రో నెగటివ్ ఎలిమెంట్స్తో మాత్రమే జీనాన్ అనేది కాంపౌండ్స్ని ఫామ్ చేసుకోగలదు. ఓకే, జీనాన్ కెన్ ఫామ్ కాంపౌండ్స్, ఓకే, డ్యూ టు ఇట్స్ లార్జ్ సైజ్, ఓకే, డ్యూ టు ఇట్స్ లార్జ్ సైజ్ అండ్ కెన్ అట్రాక్ట్ హైలీ ఎలక్ట్రో నెగటివ్ ఎలిమెంట్స్. ఓకేనా, అట్రాక్ట్ హైలీ ఎలక్ట్రో నెగటివ్ ఎలిమెంట్స్. మనకి హైలీ ఎలక్ట్రో నెగటివ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి పీరియాడిక్ టేబుల్లో? ఫ్లోరిన్ ఒకటి, ఆక్సిజన్, నైట్రోజన్, క్లోరిన్. ఓకే, అన్నిటికన్నా హైయెస్ట్ ఎలక్ట్రో నెగటివ్ ఎలిమెంట్ ఏంటి? ఫ్లోరిన్. ఓకే, మీరు ఈ ఆర్డర్లో గుర్తుపెట్టుకోవచ్చు, ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్, క్లోరిన్. ఓకే, హైయెస్ట్ ఎలక్ట్రో నెగటివిటీ ఎలిమెంట్ వచ్చేసి ఫ్లోరిన్. సో జీనాన్ ఈ హైలీ ఎలక్ట్రో నెగటివ్ ఎలిమెంట్స్ ఈ రెండిట్లలో కూడా ఫ్లోరిన్, ఆక్సిజన్తో మాత్రమే మీరు జీనాన్ కాంపౌండ్స్ అనేవి చూడగలుగుతారు. ఓకే, సో జీనాన్ కెన్ ఫార్మ్ కాంపౌండ్స్ డ్యూ టు ఇట్స్ లార్జ్ సైజ్ అండ్ కెన్ అట్రాక్ట్ హైలీ ఎలక్ట్రో నెగటివ్ ఎలిమెంట్స్ టు ఫార్మ్ కాంపౌండ్స్. ఓకే, సో మిగిలిన ఇనర్ట్ గ్యాసెస్ ఏవి కూడా కాంపౌండ్స్ అనేవి ఫామ్ చేయవు. ఓన్లీ జీనాన్ ఒక్కటే కాంపౌండ్స్ ఫామ్ చేయగలదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, డాబ్రీనర్ ట్రయాడ్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. సో డాబ్రీనర్ ట్రయాడ్స్ ఈ 4 ఆప్షన్స్లో డాబ్రీనర్ ట్రయాడ్స్ అంటే సెట్ ఆఫ్ 3 ఎలిమెంట్స్ ఇన్ విచ్ ఫస్ట్ ఎలిమెంట్ అర్థమాటిక్ మీన్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ద అటామిక్ వెయిట్ ఆఫ్ ద మిడిల్ ఎలిమెంట్. సో అలాంటి వాటికి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఈ 3 పెయిర్స్ కూడా డాబ్రీనర్ ట్రయాడ్స్ కావు. ఓకే, అదర్ ఎగ్జాంపుల్స్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. వాట్ ఆర్ ద అదర్ ఎగ్జాంపుల్స్ ఫర్ డాబ్రీనర్ ట్రయాడ్స్? ఒక ఎగ్జాంపుల్ మనకు ఇచ్చిన 4 ఆప్షన్స్లో క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఇట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ డాబ్రీనర్ ట్రయాడ్స్. అదర్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి లిథియం, సోడియం, పొటాషియం. ఓకే, ఇదొక బెస్ట్ డాబ్రీనర్ ట్రయాడ్, లీనాక్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, అండ్ సల్ఫర్, సెలీనియం, టెలూరియం. ఓకేనా, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, ఇదొక డాబ్రీనర్ ట్రయాడ్. ఓకే, అలాగే కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, ఇదొక డాబ్రీనర్ ట్రయాడ్. ఓకేనా, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. ఓకే, సో లిథియం, సోడియం, పొటాషియం, లీనాక్ ఒకటి, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, సిసిటీ. ఓకే, అలాగే కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం అండ్ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఓకే, సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ డాబ్రీనర్స్ ట్రయాడ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ రిప్రజెంట్స్ ఇన్ ప్రాపర్టీస్ విత్ నైట్రోజన్? ఎన్ ఈజ్ ఈక్వల్ టు 7. నైట్రోజన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 7, మీకు అది ఐడియా ఉంది. ఓకే, సో నైట్రోజన్తో రిసెంబుల్ అయ్యే ఎలిమెంట్ ఏ ఎలిమెంట్ ఈ 4 ఎలిమెంట్స్లో? ఇక్కడ అటామిక్ నెంబర్స్ ఇచ్చారు, ఇక్కడ ఏంటి ఎలిమెంట్స్ ఇవ్వలేదు. 9 అంటే ఫ్లోరిన్. ఓకే, అటామిక్ నెంబర్ 9 అంటే ఏ ఎలిమెంట్? ఫ్లోరిన్. ఇక్కడ 14 అంటే సిలికాన్. ఓకే, 15 అంటే ఫాస్ఫరస్, 18 అంటే ఆర్గాన్. ఇప్పుడు క్వశ్చన్లో నైట్రోజన్తో రిసెంబుల్ చేసే ఎలిమెంట్ ఏది? ఓకే, సో ద ఆన్సర్ ఈజ్ ఫాస్ఫరస్. ఫాస్ఫరస్, నైట్రోజన్, ఆల్ దీస్ ఆర్ 5th ఏ గ్రూప్ ఎలిమెంట్స్. ఓకేనా, నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ ఆర్ 5th ఏ గ్రూప్ ఎలిమెంట్స్. ఓకే, సో 5th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కానీ ఏ ఎలిమెంట్స్ అయినా కూడా మీరు చెక్ చేయాల్సింది ఒకటే పాయింట్, అదేంటి? పీరియాడిసిటీ అనేది ప్రతి గ్రూప్లో మెయింటైన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, 5th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఎలిమెంట్ నైట్రోజన్, అటామిక్ నెంబర్ 7. ఓకే, సెకండ్ ఎలిమెంట్ ఫాస్ఫరస్, అటామిక్ నెంబర్ 15. ఓకే, ఈ రెండిట్ల మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 8 ఉంది. ఓకే, సో నెక్స్ట్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్. ఓకే, ఆర్సెనిక్, ఆర్సెనిక్
అటామిక్ నంబర్ వచ్చేసి 31. ఓకే, ఇందులో డిఫరెన్స్ ఈజ్ హౌ మచ్? 33. డిఫరెన్స్ ఈజ్ 18. ఓకే, యాంటీమోని వస్తుంది నెక్స్ట్. ఓకే, మళ్ళీ డిఫరెన్స్ వచ్చేసి 18 ఉండాలి. అంటే అటామిక్ నంబర్ ఎంత అవ్వాలి? 33కి 18 యాడ్ చేసుకోవాలి. ఓకేనా, 33కి 18 యాడ్ చేసుకోవాలి. సో 51 అవుతుంది. సో అలా పీరియాడిసిటీ అనేది ప్రతి గ్రూప్లో మెయింటైన్ అవుతుంది అన్నమాట. పీరియాడిసిటీ అంటే ఏంటి? ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ అ పీరియాడిక్ టేబుల్ ఆర్ అరేంజ్డ్ ఇన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ 288, 18, 18, 32. అంటే ఇప్పుడు మీరు ఒక ఎలిమెంట్కి అటామిక్ నెంబర్ ఇస్తే, దాని కింద ఎలిమెంట్కి అటామిక్ నెంబర్ రావాలి అంటే ఆ గ్రూప్ని బట్టి మీరు ఎయిదర్ 8 కానీ 18 కానీ 32 కానీ యాడ్ చేసుకోవాలి. ఆ గ్రూప్ నెంబర్ ఐ మీన్ దాని పీరియడ్ నెంబర్ని బట్టి చెక్ చేసుకుంటూ ఈ నెంబర్స్ అనేవి యాడ్ చేస్తే దాని కింద లొకేట్ అయ్యి ఉన్న ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్ అనేది వస్తుంది. ఇప్పుడు నైట్రోజన్కి అటామిక్ నెంబర్ 7. ఓకే, నెక్స్ట్ నైట్రోజన్ కింద లొకేట్ అయ్యి ఉన్న ఎలిమెంట్ ఏంటి? ఫాస్ఫరస్. 5A గ్రూప్లో నైట్రోజన్ కిందన ఫాస్ఫరస్ ఉంటుంది. ఓకే, మీరు గ్రూప్ వైజ్గా ఎలిమెంట్స్ అనేది బైహార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నైట్రోజన్కి 7 అయితే 7కి 8 యాడ్ చేస్తే 15 వస్తుంది. ఓకే, అది జనరల్ ట్రెండ్ అన్నమాట. ఆ ట్రెండ్నే పీరియాడిసిటీ అంటాం. ఓకే, 8 కానీ 18 కానీ 32 కానీ యాడ్ చేయాలి. ఓకే, అలాగే ముందర పీరియడ్లో ఉండే ఎలిమెంట్ అడిగితే ఇవే నెంబర్స్ సబ్ట్రాక్ట్ కూడా చేయాలి. ఓకే, సో ఈ నెంబర్స్ తప్ప వేరే నెంబర్స్ యాడ్ కానీ సబ్ట్రాక్ట్ కానీ చేయకూడదు ఇచ్చిన అటామిక్ నెంబర్కి. ఓకే, సో 9, 14, 18 వేట్లకి కూడా ఈ 7కి ఈ నెంబర్స్ వేరే ఈ నెంబర్స్ యాడ్ చేస్తే 9 కూడా రాదు, 14 కూడా రాదు, 18 కూడా రాదు. మనకు వచ్చేది ఓన్లీ 15. ఒకవేళ మీరు బై హార్ట్ చేయలేకపోయినా ఇది ఈ పాయింట్ పీరియాడిసిటీ అనే పాయింట్ గుర్తుపెట్టుకుంటే ఓకే, యూ కెన్ ఫైండ్ ద లొకేషన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. ఓకే, సో నైట్రోజన్ కిందన మనకు ఫాస్ఫరస్ వస్తుంది 5A గ్రూప్లో, దాని కింద ఆర్సెనిక్, యాంటీమోని, బిస్మత్. ఓకే, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటీమోని, బిస్మత్, దీస్ ఆర్ 5A గ్రూప్ ఎలిమెంట్స్. సో హియర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 15. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఒకసారి మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోవడం నేర్చుకోండి. ఫైండ్ ద గ్రూప్ నెంబర్ అండ్ పీరియడ్ నెంబర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ విత్ అటామిక్ నెంబర్ Z=8. Z=8 అంటే ఏంటి? ఆక్సిజన్. ఆక్సిజన్ పీరియాడిక్ టేబుల్లో గ్రూప్ నెంబర్ ఎంత, పీరియడ్ నెంబర్ ఎంత? సో ఇప్పుడు మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకున్నారనుకోండి, Z=8 అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2 2s2 2p4. ఓకేనా, 2+2 4, 4+4 8 ఎలక్ట్రాన్స్. సో 2s2 2p4 ఈజ్ ద లాస్ట్ ఆర్బిట్. ఓకే, సో లాస్ట్ ఆర్బిట్ నంబర్ పీరియడ్ నంబర్ అవుతుంది. ప్లీజ్ రిమెంబర్, లాస్ట్ ఆర్బిట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు పీరియడ్ నంబర్. ఇక్కడ లాస్ట్ ఆర్బిట్ నంబర్ ఏంటి? 2. సో ఆక్సిజన్కి పీరియడ్ నంబర్ వచ్చేసి 2. ఓకే, గ్రూప్ నెంబర్ కావాలనుకుంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, యాడ్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 2+4. ఓకే, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఇక్కడ 2, ఇక్కడ 4. ఎస్ ఆర్బిటాన్లో 2 ఎలక్ట్రాన్స్, పి ఆర్బిటాన్లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, అంటే 6th ఏ గ్రూప్. ఒక్కొక్కప్పుడు బి కేటగిరీ గ్రూప్స్ కూడా అడుగుతాడు. బి కేటగిరీ గ్రూప్స్ ఎప్పుడు వస్తాయి? లాస్ట్ ఆర్బిట్లో ఎస్ ఎలక్ట్రాన్స్ ఉండాలి, లాస్ట్ బట్ వన్ షెల్, అంటే లాస్ట్ కన్నా ముందరున్న షెల్, లాస్ట్ ఆర్బిట్ కన్నా ముందరున్న ఆర్బిట్లో డి ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యి ఉండాలి. అలాంటప్పుడు అవి బి కేటగిరీ గ్రూప్స్ సంబంధించిన ఎలిమెంట్స్ అవుతాయి. ఇక్కడ డి ఎలక్ట్రాన్స్ ఫిల్ అవ్వలేదు, 2s2 2p4 ఉంది మనకి. సో డి ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి దట్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఏ కేటగిరీ గ్రూప్. ఓకేనా, సో హియర్ ఆక్సిజన్ పీరియడ్ నెంబర్ వచ్చేసి 2, గ్రూప్ నెంబర్ వచ్చేసి 6A గ్రూప్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంక్రీజెస్ అలాంగ్ ద పీరియడ్ ఓకే, ఆప్షన్ ఏ నంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో మీరు ఏ పీరియడ్లో తీసుకున్నా కూడా
వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, గ్రూప్ నెంబరే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కూడా. ఓకేనా? సో గ్రూప్ నెంబర్ చూసుకుంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, ఓకే, నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కీప్స్ ఇంక్రీజింగ్. ఇది కరెక్టేనా? అక్రాస్ ద పీరియడ్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కీప్స్ ఇంక్రీజింగ్. సో ఫస్ట్ ఏ గ్రూప్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 1, సెకండ్ ఏ గ్రూప్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఓకే 2, థర్డ్ ఏ గ్రూప్లో ఏ కేటగిరీ గ్రూప్స్ అయితే ఇట్ ఇంక్రీజెస్, కానీ మళ్ళీ బి కేటగిరీ గ్రూప్స్కి వచ్చారనుకోండి ఇది వ్యాలిడ్ కాదు. ఓకే, బి కేటగిరీ గ్రూప్స్ వస్తే అక్రాస్ ద పీరియడ్ మీకు 1B గ్రూప్, 2B గ్రూప్స్ డి బ్లాక్లో లాస్ట్లో ఉంటాయి. థర్డ్ బి, 4th బి, 5th బి స్కాండియం గ్రూప్స్ అన్నీ స్టార్టింగ్లో ఉంటాయి. సో థర్డ్ ఇయర్ నుంచి 1A కి తగ్గుతుంది అక్కడ. ఇక్కడ నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్ అనేది మనం ఆల్వేస్ మనం చెప్పలేం. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్. అటామిక్ సైజ్, సెకండ్ ఆప్షన్ చూడండి. అటామిక్ సైజ్ అక్రాస్ ద పీరియడ్ అటామిక్ సైజ్ డిక్రీజెస్ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ న్యూక్లియర్ ఛార్జ్. న్యూక్లియర్ ఛార్జ్ అనేది పెరుగుతుంది అక్రాస్ ద పీరియడ్ ఓకే, ఎందుకంటే అన్ని ఎలక్ట్రాన్స్ వచ్చే ఒకే షెల్లలో యాడప్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఒకే షెల్లలో బోల్డ్ అన్ని ఎలక్ట్రాన్స్ వచ్చి యాడ్ అవుతున్నప్పుడు న్యూక్లియర్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇఫ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్ అటామిక్ సైజ్ డిక్రీజెస్. సో సెకండ్ ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు. థర్డ్ ఆప్షన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంక్రీజెస్ అక్రాస్ ద పీరియడ్ ఓకే ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్. థర్డ్ ఆప్షన్ చూడండి, ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్ అక్రాస్ ద పీరియడ్ ఎలక్ట్రో పాజిటివిటీ డిక్రీజెస్ ఓకే, అక్రాస్ ద పీరియడ్ ఎలక్ట్రో పాజిటివిటీ డిక్రీజెస్, ఎలక్ట్రో నెగటివిటీ ఇంక్రీజెస్. ఓకే, ఇక్కడ ఆల్ ద అబౌవ్ కాకుండా నన్ ఆఫ్ ది అబౌవ్ అని ఇవ్వాలి. ఓకే, నన్ ఆఫ్ ది అబౌవ్ అక్రాస్ ద పీరియడ్ సైజ్ డిక్రీజెస్, అక్రాస్ ద పీరియడ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ డస్ నాట్ ఫాలో. లైక్ జనరలీ ఫర్ ఏ కేటగిరీ గ్రూప్స్ దే విల్ ఫాలో ఓకే, బట్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ నాట్ ఆల్వేస్ ఓకే. సో ఫర్ ఏ కేటగిరీ గ్రూప్స్ అయితే ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, బి కేటగిరీ గ్రూప్స్ అయితే అక్రాస్ ద పీరియడ్ మీకు 1B గ్రూప్, 2B గ్రూప్కి అక్రాస్ ద పీరియడ్ యాజ్ యూ గో అలాంగ్ ద పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ 1B, 2B గ్రూప్స్ డిక్రీజెస్ ఓకే. అలాగే ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్ ఆల్సో డిక్రీజెస్, బట్ హీఈస్ ఆస్కింగ్ ఫర్ ఇంక్రీజ్. సో నన్ ఆఫ్ ది అబవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కూడా అక్రాస్ ద పీరియడ్ ఇంక్రీజ్ అవ్వవు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హ్యావ్ హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఓకే. ఇక్కడ కాన్ఫిగరేషన్స్ ఇచ్చారు, ఆప్షన్స్లో ఎలిమెంట్ ఇవ్వకుండా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఇచ్చారు. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ నుంచి మనము ఆ ఎలిమెంట్ ఏంటో ఐడెంటిఫై చేసుకోవాలి. జనరల్గా ఎలిమెంట్ విత్ హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే మీకు హాలోజన్స్ వస్తాయి ఓకే. ఇన్ హాలోజన్స్, హాలోజన్స్ అంటే ఏంటి? 7th A గ్రూప్ ఎలిమెంట్స్. సో ఇన్ హాలోజన్స్ ఆల్సో క్లోరిన్ ఈజ్ ద ఎలిమెంట్ విచ్ ఈస్ హ్యావింగ్ హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఓకే. సో ఇప్పుడు ఈ ఇచ్చిన 4 ఆప్షన్స్లో క్లోరిన్ ఉందా లేదా చెక్ చేసుకోండి. 1s2 2s2 2p5 అంటే ఫ్లోరిన్ ఓకే, 9 ఉన్నాయి ఎలక్ట్రాన్స్ ఓకే. సో ఇట్ ఈస్ ఫ్లోరిన్. 1s2 2s2 2p6 అంటే నియాన్, నియాన్ ఇనర్ట్ గ్యాస్ ఓకే. సో ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కూడా చూడండి, థర్డ్ ఆప్షన్లో 1s2 2s2 2p6, 3s2 3p5 ఓకే. 3s2 3p5 ఈస్ ద బ్యాలెన్స్ షెల్ కాన్ఫిగరేషన్ ఫర్ క్లోరిన్. సో దిస్ ఈజ్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 3s1 అంటే సోడియం మెటల్ ఓకే. సోడియం డస్ నాట్ హ్యావ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూస్ ఓకే. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, ఇదొక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ మధ్య ఇలా కూడా అడుగుతున్నారు, ద రీసెంట్లీ డిస్కవర్డ్ ఎలిమెంట్ సెడ్ ఈజ్ ఈక్వల్ టు 109 మేట్నీరియం ఓకే. ద ఎలిమెంట్ మేట్నీరియం బిలాంగ్స్ టు డాష్ బ్లాక్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇట్ బిలాంగ్స్ టు డి బ్లాక్. మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకుంటూ పోతే ఓకే లాస్ట్ బట్ వన్ షెల్లో డి ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అయ్యి కనిపిస్తాయి మీకు ఓకే. సో ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ డి బ్లాక్ ఎలిమెంట్ ఓకే, విచ్ ఈస్ డిస్కవర్డ్ రీసెంట్లీ ఓకే. మరీ అంత రీసెంట్ ఏం కాదు, ఆల్రెడీ మీకు 119 ఎలిమెంట్స్
118 ఎలిమెంట్స్ అనేవి ఆల్రెడీ డిస్కవర్ అయి ఉన్నాయి. ఓకే, సో మీకు నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ రాసుకుని దాని తర్వాత కాన్ఫిగరేషన్ రాసుకుని చెక్ చేసుకుంటే, లాస్ట్ బట్ వన్ షెల్ అంటే పెనల్టిమేట్ షెల్ అంటే లాస్ట్ ఆర్బిట్, యాంటీ పెనల్టిమేట్ షెల్, ఓకే, అల్టిమేట్ పెనల్టిమేట్ యాంటీ పెనల్టిమేట్, ఇలా అల్టిమేట్ షెల్ అంటే లాస్ట్ ఆర్బిట్, పెనల్టిమేట్ షెల్ అంటే లాస్ట్ బట్ వన్ షెల్ అంటే లాస్ట్ కన్నా ముందరున్న షెల్, ఓకే, యాంటీ పెనల్టిమేట్ అంటే దానికన్నా ముందరున్న ఆర్బిట్ నంబర్ అనమాట. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ బట్ వన్ షెల్ అంటే పెనల్టిమేట్ షెల్లో డి ఎలక్ట్రాన్స్ ఫిల్ అయి ఉంటే ఆ ఎలిమెంట్ డి బ్లాక్కి సంబంధించిన ఎలిమెంట్ అనమాట. సో మెటనీడియం బిలాంగ్స్ టు డి బ్లాక్. నెక్స్ట్ 10th క్వశ్చన్, ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈస్ 1s2 2s2 2p6 3s2 3p3. 3s2 3p3 అంటే అది 50A గ్రూప్ ఎలిమెంట్ అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, టోటల్గా నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 15 ఉన్నాయి. 2+2 4 4+6 10 10+2 12 12+3 15. సో 15 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే అది ఫాస్ఫరస్ అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, ఫైండ్ ద అటామిక్ నంబర్ ఆఫ్ ది ఎలిమెంట్ విచ్ ఈస్ లొకేటెడ్ బిలో ద గివెన్ ఎలిమెంట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఫాస్ఫరస్ కిందన ఏ ఎలిమెంట్ లొకేట్ అయి ఉంటుంది? ఓకే, ఆ ఎలిమెంట్ యొక్క అటామిక్ నంబర్ కావాలి మనకి. నేను ఇందాకే పీరియాడిసిటీ గురించి చెప్పాను. సో ఇప్పుడు అటామిక్ నంబర్ 15 ఉన్న ఎలిమెంట్కి నెక్స్ట్ ఎలిమెంట్ రావాలి అంటే మీరు 18 యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు 15కి 18 యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 33 వస్తుంది. ఓకేనా, అంటే ఫాస్ఫరస్ కిందన మీకు లొకేట్ అయి ఉన్న ఎలిమెంట్ ఆర్సెనిక్ వచ్చేసి 33 అటామిక్ నంబర్. ఓకే, సో దీస్ బిలాంగ్స్ టు 50A గ్రూప్. సో క్వశ్చన్ అనేది ఇలా కూడా అడుగుతాడు. సో ప్లీజ్ రైట్ అండ్ ప్రాక్టీస్, నోట్ డౌన్. సీ ద క్వశ్చన్ నెంబర్ 11, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ఎస్ బ్లాక్. సో ఫస్ట్ మీకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే ఎస్ బ్లాక్లో ఏ గ్రూప్స్ ఉంటాయి? 1A గ్రూప్, 2A గ్రూప్ మాత్రమే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఓకే, 1A గ్రూప్, 2A గ్రూప్ ఎలిమెంట్స్ని ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే, ఇప్పుడు ఈ అటామిక్ నెంబర్స్ని బట్టి మన ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఓకే, లేకపోతే ఈ ఎలిమెంట్స్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకొని, ఓకే, లాస్ట్ ఆర్బిట్లో ns1 కానీ ns2 కానీ కాన్ఫిగరేషన్స్ ఉంటే అవి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అవుతాయి. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఒకసారి చెక్ చేయండి. 7 15, 7 అంటే నైట్రోజన్, 15 అంటే ఫాస్ఫరస్. ఈ రెండు 50A గ్రూప్ ఎలిమెంట్స్. ఓకేనా, మీకు లాస్ట్ ఆర్బిట్ కాన్ఫిగరేషన్ ns2 np3 అనేది వస్తుంది. సో 50A గ్రూప్ ఎలిమెంట్స్, 50A గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? పి బ్లాక్ అనమాట. ఓకే, పి బ్లాక్ ఎలిమెంట్స్. అలాగే 6 12, 6 అంటే కార్బన్, 12 అంటే మెగ్నీషియం. ఓకే, సో కార్బన్ వచ్చేసి 4A గ్రూప్. ఓకే, కార్బన్ ఈజ్ 4A, మెగ్నీషియం ఈజ్ 2A. సో ఓన్లీ మెగ్నీషియం ఒక్కటే ఎస్ బ్లాక్లోకి వస్తుంది, కార్బన్ వచ్చేసి పి బ్లాక్లోకి వస్తుంది. సో రెండు కలిపి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అయి ఉండాలి. సో ఆప్షన్ బి ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు థర్డ్ ఆప్షన్ చూడండి. 9 17, 9 అంటే ఫ్లోరిన్, 17 అంటే క్లోరిన్. ఫ్లోరిన్ క్లోరిన్ ఈ రెండు ఏంటి? 7A గ్రూప్ ఎలిమెంట్స్. 7A గ్రూప్ ఎలిమెంట్స్ కూడా పి బ్లాక్ ఎలిమెంట్సే. ఓకేనా, అలాగే 3 12, 3 అంటే లిథియం, 12 అంటే మెగ్నీషియం. లిథియం 1A గ్రూప్ ఎలిమెంట్, మెగ్నీషియం 2A గ్రూప్ ఎలిమెంట్. ఇది ఎలా తెలుస్తుంది? మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని రాసుకొని చెక్ చేస్తే తెలుస్తుంది అది 1A గ్రూపా 2A గ్రూపా అని. ఇప్పుడు లిథియం కాన్ఫిగరేషన్ ఉంది చూడండి, 1s2 2s1. సో లాస్ట్ ఆర్బిట్ కాన్ఫిగరేషన్ ns1, ns1 ఉంటే 1A గ్రూప్, ns2 ఉంటే 2A గ్రూప్. అలాగే మెగ్నీషియంకి 1s2 2s2 2p6, 3s2 3p6. ఓకేనా, 3s2 ఉంటే 2s2 ఉంటే 2A గ్రూప్. ఓకేనా, ns2 ఉంటే 2A గ్రూప్. సో 1A గ్రూప్, 2A గ్రూప్, బోత్ బిలాంగ్ టు ఎస్ బ్లాక్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఓకే, ఎలిమెంట్ విత్ అటామిక్ నెంబర్ 3 అండ్ విత్ అటామిక్ నెంబర్ 12, బోత్ ఆఫ్ దెమ్ బిలాంగ్స్ టు ఎస్ బ్లాక్.
ఎస్ క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. ఇఫ్ ఎక్స్ డినోట్స్ ద నంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్, ఎక్స్ అనేది వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం, దెన్ ద వ్యాలెన్సీ ఈజ్ ఈక్వల్ టు డాష్, ఎక్సా 8-xఆ, ఎక్స్ -8ఆ, బోత్ ఏ అండ్ బియా. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బోత్ ఏ అండ్ బి, ఎందుకంటే వ్యాలెన్సీ ఫర్ మెటల్స్, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద వ్యాలెన్సీ ఫర్ మెటల్స్. వ్యాలెన్సీ ఈజ్ ఈక్వల్ టు వాట్? నంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇట్ సెల్ఫ్. ఓకేనా, నంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద వ్యాలెన్సీ ఫర్ మెటల్స్. ఫర్ నాన్ మెటల్స్ 8- వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, ఫర్ నాన్ మెటల్స్ ఓకే 8- వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ 8-ఎక్స్. ఓకే, సో ఇక్కడ ఎక్స్ అంటే మెటల్స్కి వ్యాలెన్సీ అవ్వచ్చు, 8-ఎక్స్ అంటే నాన్ మెటల్స్కి వ్యాలెన్సీ అవ్వచ్చు. సో బోత్ ఆప్షన్స్ కెన్ బి పాసిబుల్. 8- వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ విల్ బీ ద వ్యాలెన్సీ ఫర్ నాన్ మెటల్స్. ఓకే, సో దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్సో దెల్ బీ ఆస్కింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ పాలిసెట్. ఓకే, నా క్వశ్చన్ నెంబర్ 14. The atom of smallest atomic radius is dash. Okay, each in 4 options, sodium, potassium. K and N T, potassium. Li is for lithium, Cs is for cesium. So, sodium, potassium, lithium, cesium. Even the 1A group elements. So, make tells atomic radius down the group. Down the group, atomic radius increases. Okay, now. Down the group, atomic radius. AR అని రాస్తున్నాను, అటామిక్ రేడియస్ ఇన్క్రీజెస్ డౌన్ ద గ్రూప్. ఓకే, సో 1A గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటేంటి? హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీషియం, ఫ్రాన్షియం. ఓకే, ఇంకా కిందకి రాస్తే మీకు కనిపించట్లేదేమో, సీషియం వరకు చాలా అసలు, ఫ్రాన్షియం రేడియో యాక్టివ్ ఎలిమెంట్. ఓకే, సో సిఎస్ సీషియం, అన్నిటికన్నా లార్జెస్ట్ అటామిక్ రేడియస్ ఉండేది సీషియం. ఓకే, సో ఇప్పుడు ఈ ఆప్షన్స్లో డౌన్ ద గ్రూప్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్ కదా, అంటే సీజియం బిగ్గెస్ట్, హైడ్రోజన్ స్మాలెస్ట్, నెక్స్ట్ స్మాలెస్ట్ ఈజ్ లిథియం. ఓకే, సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో లిథియం ఈజ్ స్మాలెస్ట్. ఓకేనా, లిథియం ఈజ్ స్మాలెస్ట్ అండ్ సీజియం ఈజ్ లార్జెస్ట్. సీజియం ఈజ్ లార్జెస్ట్. ఓకే, సో అలా చెక్ చేసుకోవాలి. మీరు గ్రూప్ వైజ్గా ఎలిమెంట్స్ నేమ్స్ కూడా బై హార్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. ద ట్రయాడ్ దట్ ఈస్ నాట్ ప్రజెంట్ ఇన్ గ్రూప్ 8 ఆఫ్ మెండెలీఫ్స్ పీరియాడిక్ టేబుల్. ఇక్కడ ఇవి డాబ్రీన్ ట్రయాడ్స్ కాదండి, ఇవి ట్రాన్సిషన్ ట్రయాడ్స్. మెండెలీఫ్ ఇంట్రొడ్యూస్ చేసిన 8B గ్రూప్ కేటగిరీలో 9 ఎలిమెంట్స్ అనేవి వెరీ ప్రెషియస్ ఎలిమెంట్స్. ఓకే, సో 8B గ్రూప్లో 3 గ్రూప్స్ కలిసి ఒకటే గ్రూప్ కింద మనం కన్సిడర్ చేయాలి. సో 9 ఎలిమెంట్స్ ఏంటేంటి అంటే, 8B గ్రూప్ ఎలిమెంట్స్ ఐరన్, కోబాల్ట్, నికల్, రుథీనియం, రోడియం, పెలాడియం, ఆస్మియం, ఇరిడియం, ప్లాటినం. ఈ మూడిటిని ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో బీసీడి ఈ 3 సెట్స్ని ట్రాన్సిషన్ ట్రయాడ్స్ అంటారు. ఓకేనా, సో ట్రాన్సిషన్ ట్రయాడ్స్. సో ఇక్కడ విచ్ సెట్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ గ్రూప్ 8? నాట్ ప్రజెంట్ ఇన్ గ్రూప్ 8 అంటే ఆన్సర్ వచ్చేసి ఏ వస్తుంది. ఓకే, ఈ మూడిటిని కూడా ఏమంటారు? దీస్ 3 సెట్స్ ఆర్ కాల్డ్ అస్ ట్రాన్సిషన్ ట్రయాడ్. ఇది ఒక్కటి డాబ్రీన్ ట్రయాడ్. ఓకేనా, ఈ మిగిలిన 3 ఏంటి? ట్రాన్సిషన్ ట్రయాడ్స్. డాబ్రీన్ ట్రయాడ్స్ వేరు, ట్రాన్సిషన్ ట్రయాడ్స్ వేరు. ట్రాన్సిషన్ ట్రయాడ్స్ అంటే 8B గ్రూప్ ఎలిమెంట్స్ అన్నమాట. 8B గ్రూప్లో ఉండే 9 ఎలిమెంట్స్ లైక్ ఐరన్, కోబాల్ట్, నికెల్, రుథీనియం, రోడియం, పెలాడియం, ఆస్మియం, ఇరిడియం, ప్లాటినం. దీస్ 9 ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ అస్ ట్రాన్సిషన్ ట్రయాడ్స్. వెరాజ్ లిథియం, సోడియం, పొటాషియం ఈజ్ కాల్డ్ అస్ డాబ్రీన్ ట్రయాడ్. సో 8B గ్రూప్లో అది ఉండదు, 1A గ్రూప్లో ఉంటాయి ఇవి. ఓకే, సో డాబ్రీన్ ట్రయాడ్స్ వేరు, ట్రాన్సిషన్ ట్రయాడ్స్ అనేవి వేరు. సో మీరు జాగ్రత్తగా రెండింటిని డిఫరెన్స్ అనేది ఐడెంటిఫై చేసుకోగలగాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. లాంథనమ్ బిలాంగ్స్ టు డాష్ బ్లాక్. ఓకే, యాక్చువల్గా
లాంతనం అనేది అటామిక్ నెంబర్ 57. ఓకే, ద ఎలిమెంట్స్ ఫ్రమ్ 58 to 72 ఆర్ కాల్డ్ యాజ్ లాంతనాయిడ్స్. ఓకే, అండ్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ 90 to 103 ఓకే ఆర్ కాల్డ్ యాజ్ యాక్టినాయిడ్స్. ఓకే, సో 58 ఎలిమెంట్ అటామిక్ నెంబర్ 58 అనేది సీరియం, సీరియం టు లుటీషియం. ఓకే, దే బిలాంగ్ టు ఎఫ్ బ్లాక్, వెరాజ్ లాంతనం బిలాంగ్స్ టు డి బ్లాక్ ఓన్లీ. లాంతనం 57 అటామిక్ నంబర్. ఓకేనా, అటామిక్ నంబర్ ఫర్ లాంతనం ఈజ్ హౌ మచ్? 57. సో లాంతనం బిలాంగ్స్ టు డి బ్లాక్ ఓన్లీ, బట్ నాట్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఎఫ్ బ్లాక్. ఓకే, ఆల్ ద లాంతనైడ్స్ ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ లాంతనం, బట్ లాంతనం ఈజ్ నాట్ లాంతనైడ్. ఓకే, ప్లీజ్ రిమెంబర్ ద పాయింట్, లాంతనం బిలాంగ్స్ టు డి బ్లాక్ ఓన్లీ, ఇట్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఎఫ్ బ్లాక్. ఓకే, ద ఎలిమెంట్స్ ఆఫ్టర్ లాంతనం ఆర్ నేమ్డ్ యాజ్ లాంతనాయిడ్స్, అండ్ సిమిలర్లీ ద ఎలిమెంట్స్ ఆఫ్టర్ యాక్టీనియం, ఓకే అటామిక్ నెంబర్ 89 ఈజ్ యాక్టీనియం. ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ యాక్టీనియం ఆర్ కాల్డ్ యాజ్ యాక్టీనాయిడ్స్. సో యాక్టీనియం ఆల్సో బిలాంగ్స్ టు డి బ్లాక్ ఓన్లీ, ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్. సో పిల్లలు చాలా ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేది ఈ ఏరియాలోనే. ఓకే, ద ఎలిమెంట్స్ విచ్ బిలాంగ్స్ టు డి బ్లాక్, లాంతనం బిలాంగ్స్ టు డి బ్లాక్ బట్ నాట్ బిలాంగ్స్ టు ఎఫ్ బ్లాక్. ఓకేనా, సిమిలర్లీ యాక్టీనియం బిలాంగ్స్ టు డి బ్లాక్ బట్ నాట్ బిలాంగ్స్ టు ఎఫ్ బ్లాక్. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17, ద పీరియడ్ ఇన్ విచ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ ఆర్ ప్రెసెంట్. క్వశ్చన్ సరిగా అర్థం చేసుకోండి. ద పీరియడ్, ఏ పీరియడ్లో ఒక కనీసం అన్ని బ్లాక్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ అయి ఉన్న పీరియడ్ ఏది? ఓకే, పీరియాడిక్ టేబుల్లో, లాంగ్ ఫామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్లో ఏ పీరియడ్లో ఒక ఎస్ బ్లాక్, మినిమం ఒక ఎస్ బ్లాక్, ఒక పి బ్లాక్, ఒక డి బ్లాక్, ఒక ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, అన్ని బ్లాక్స్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ అయి ఉన్న పీరియడ్ ఏది? ఓకే, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సిక్స్త్ పీరియడ్. సిక్స్త్ పీరియడ్ కన్సిస్ట్ ఆఫ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆల్సో, యాజ్ వెల్ యాజ్ పి బ్లాక్ ఎలిమెంట్స్, యాజ్ వెల్ యాజ్ డి బ్లాక్, యాజ్ వెల్ యాజ్ ఎఫ్ బ్లాక్ ఆల్సో. ఎందుకంటే మళ్ళీ మనకి లాంతనైడ్స్ అనేవి సిక్స్త్ పీరియడే, 4F సిరీస్ లాంతనైడ్స్ కింద ఉంటాయి. దే ఆర్ సెపరేట్లీ ప్లేస్డ్ ఇన్ సెపరేట్ బ్లాక్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎఫ్ బ్లాక్. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఓకేనా, పి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్, ఎస్ అండ్ పి బ్లాక్ ఆర్ టుగెదర్ కాల్డ్ యాజ్ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్. ఓకే, డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఓకే, ఎస్ అండ్ పి బ్లాక్ ఎక్సెప్ట్ ఇనర్ట్ గ్యాసెస్ ఆర్ కాల్డ్ యాజ్ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్. డి బ్లాక్ ఎలిమెంట్స్ ఎక్సెప్ట్ 2B గ్రూప్ ఆర్ కాల్డ్ యాజ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఓకే, ఇప్పుడు సిక్స్త్ పీరియడ్లో మనకి అన్ని బ్లాక్స్ ఎలిమెంట్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఓకే, సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. లుక్ ఎట్ ద 18th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఆర్ స్పీషీస్ హ్యాస్ ద స్మాలెస్ట్ సైజ్. ఓకే, ఇక్కడ మనకి అయాన్స్ అనేవి ఇచ్చారు. ఓకే, సో అయాన్స్ చెక్ చేయాల్సి వచ్చినప్పుడు క్యాటయాన్ సైజ్ ఈజ్ ఆల్వేస్ స్మాలర్ దాన్ దట్ ఆఫ్ పేరెంట్ యాటమ్. ఓకే, అండ్ క్యాటయాన్స్ ఆర్ ఆల్వేస్ స్మాలెస్ట్, వేరాస్ ఆనయాన్స్ విల్ బి బిగ్గెస్ట్. ఓకే, సో ఇప్పుడు మీరు క్యాటయాన్స్కి చూసుకుంటే, ఫర్ క్యాటయాన్స్, ఓకేనా, ఫర్ క్యాటయాన్స్, ఓకే, మోర్ ఛార్జ్ లెస్ సైజ్. ఫర్ క్యాటయాన్స్ మోర్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు లెస్ సైజ్. ఓకే, సిమిలర్లీ ఫర్ ఆనయాన్స్. ఇప్పుడు మనకి ఆప్షన్స్లో ఆనయాన్స్ ఇవ్వలేదు, కానీ మీరైతే గుర్తుపెట్టుకోండి, ఫర్ ఆనయాన్స్ మోర్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు మోర్ సైజ్. ఓకే, మోర్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు మోర్ సైజ్. దిస్ ఈజ్ ఫర్ వాట్? ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్. వాట్ ఆర్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్? స్పీషీస్ విత్ సేమ్ అటామిక్, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, స్పీషీస్ విత్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్. ఓకే, సో ఇప్పుడు మీకు ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో స్మాలెస్ట్ సైజ్ ఉన్న స్పీషీస్ ఏది? ఓకే, ఇక్కడ క్యాటయాన్సే కదా, అన్ని క్యాటయాన్సే ఇచ్చారు,
ఒకటి పేరెంట్ యాటమ్ అల్యూమినియం ఇచ్చారు. జనరలీ క్యాటయాన్ సైజ్ ఈజ్ లెస్ దాన్ పేరెంట్ యాటమ్ ఆల్సో అండ్ యానయాన్ సైజ్ ఈజ్ గ్రేటర్ దాన్ పేరెంట్ యాటమ్. సో ఇప్పుడు మనకి అన్నిటికన్నా మోర్ ఛార్జ్ ఉన్నది అల్యూమినియం, ప్లస్ 3 ఛార్జ్ ఉంది. మోర్ ఛార్జ్ లెస్ సైజ్, ఓకే, ఫర్ క్యాటయాన్స్ మోర్ ఛార్జ్ లెస్ సైజ్. సో ఏఎల్ ప్లస్ 3 విల్ హ్యావ్ లెస్ సైజ్, స్మాలెస్ట్ సైజ్ ఈజ్ ఫర్ ఏఎల్ ప్లస్ 3. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 19. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెసెస్ రిప్రజెంట్ అయనైజేషన్ ఎనర్జీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటో మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. సో వాట్ ఈజ్ అయనైజేషన్ ఎనర్జీ? ద ఎనర్జీ విచ్ ఈస్ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎన్ ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ని బయటికి తీయడానికి కావలసిన ఎనర్జీ, ఓకేనా? అంటే ఒక ఎలక్ట్రాన్ అనేది బయటికి వచ్చేయాలన్నమాట. ఈ ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్లో ఎలక్ట్రాన్ బయటికి వచ్చిన ఆప్షన్స్ ఏవే ఉన్నాయో ఒకసారి ఐడెంటిఫై చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో, ఆప్షన్ ఏలో ఎలక్ట్రాన్ అనేది ప్రోడక్ట్ సైడే ఉంది. సో ఎలక్ట్రాన్ బయటకు వచ్చిన ప్రాసెస్లో ఇదొక ప్రాసెస్ ఉంది, అలాగే ఆప్షన్ బిలో కూడా ఎలక్ట్రాన్ బయటకు వచ్చిన ప్రాసెస్, ఓకే. ఈ రెండిట్లలో చూడండి, ఎలక్ట్రాన్ ఈజ్ టేకెన్ బై ద ఎలిమెంట్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ అనేది ఒక ఎలిమెంట్ అన్నమాట, ఓకే. ఎక్స్ అనేది ఒక ఎలిమెంట్, దట్ ఎలిమెంట్ ఈజ్ టేకింగ్ ఎలక్ట్రాన్ అండ్ బికమింగ్ యానయాన్. సో ఈ ప్రాసెస్, ఈ ప్రాసెస్లో ఆప్షన్ సి అండ్ డిలో మీకు ఎలక్ట్రాన్ యాడ్ అవుతుంది, కానీ మనకు కావాల్సింది ఏంటి, ఎలక్ట్రాన్ అనేది బయటికి రావడం కావాలి. అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ వ్యాలెన్స్ షెల్ ఆఫ్ ఎన్ ఐసోలేటెడ్ గ్యాషియస్ యాటమ్, ఓకే. సో ఇప్పుడు ఒక సాలిడ్ ఎలిమెంట్ నుంచి ఒక అయాన్ ఫామ్ అవుతుంది కదా, ఒక ఎలక్ట్రాన్ బయటకు వచ్చిందంటే ఒక క్యాటయాన్ ఫామ్ అవుతుంది. సో అయనైజేషన్ ఎనర్జీకి రిప్రజెంటేషన్ వచ్చేసి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఈ రెండు ఆప్షన్సే మనకు పాసిబిలిటీ ఉన్నాయి అని చెప్పాను. ఈ రెండిట్లలో మళ్ళీ ఫస్ట్ ఆప్షన్లో ఒక సాలిడ్ ఎలిమెంట్ ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకొని ఇట్ ఫార్మ్స్ అ క్యాటయాన్, అలాగే ఇక్కడ సోడియం, ఇక్కడ ఒక ఎలిమెంట్ ఎక్స్ వాటర్లో వేసినప్పుడు ఎలక్ట్రాన్ లూజ్ అవుతుందని. ఏక్యూ అంటే ఏంటి, వాటర్లో వేయడం, యాక్వియస్ సొల్యూషన్, ఓకే. యాక్వియస్లో, యాక్వియస్ సొల్యూషన్లో వేసినప్పుడు రిలీజ్ అయ్యే ఎలక్ట్రాన్ కానీ అబ్జార్బ్ అయ్యేది కానీ మనం అయనైజేషన్ ఎనర్జీ అని చెప్పం, ఓకే. సో అయనైజేషన్ ఎనర్జీకి ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఓకే. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 20. ద ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఏఎల్ ప్లస్ ఈజ్ డాష్ దాన్ దట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఏఎల్ ప్లస్ 2. క్వశ్చన్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి, ఏఎల్ ప్లస్ నుంచి ఒక ఎలక్ట్రాన్ని తీయాల్సి వస్తే దానికి కావాల్సిన ఎనర్జీ ఏఎల్ ప్లస్ 2 నుంచి తీయడానికి కావాల్సిన ఎనర్జీ కన్నా తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా, ఓకే. అంటే కరెక్ట్గా అర్థం చేసుకోండి, ఇప్పుడు ఏఎల్ ప్లస్ అంటే ఒక ఎలక్ట్రాన్ ఆల్రెడీ లాస్ అయ్యి ఉంది, అంటే అయనైజేషన్ ఎనర్జీ, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఆల్రెడీ అయిపోయింది. సో హియర్ యు ఆర్ అప్లయింగ్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ, ఇంకొక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయాలి కాబట్టి సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ యు ఆర్ అప్లయింగ్ టు ఫార్మ్ ఏఎల్ ప్లస్ 2. ఇప్పుడు మళ్ళీ ఆ ఏఎల్ ప్లస్ 2లోంచి ఇంకొక ఎలక్ట్రాన్ని తీయాలంటే మీరు థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ అప్లై చేయాల్సి ఉంటుంది, సో దట్ ఇట్ ఫార్మ్స్ ఏఎల్ ప్లస్ 3. సో ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడం ఏఎల్ ప్లస్ నుంచి ఈజీ అవుతుందా, ఏఎల్ ప్లస్ 2 నుంచి ఈజీ అవుతుందా? ఏఎల్ ప్లస్ నుంచే ఈజీ అవుతుంది, ఓకేనా? ఒక ఎలక్ట్రాన్ పోయింది ఆల్రెడీ, ఓకే. సో ఇంకొక ఎలక్ట్రాన్ తీయడానికి మనకి తక్కువ ఎనర్జీ ఖర్చు అవుతుంది. ఏఎల్ ప్లస్ 2లోంచి తీసుకోవాలనుకోండి మీకు థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ కూడా అవసరం పడుతుంది. సో జనరలీ ఇట్ విల్ బి ఫాలో ద ఆర్డర్ విల్ బి లైక్ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ IE1 ఈజ్ లెస్ దెన్ IE2 ఈజ్ లెస్ దెన్ IE3. అంటే ఏంటి, టు రిమూవ్ 1 ఎలక్ట్రాన్ ఈజ్ ఈజీ, లెస్ ఎనర్జీ ఈజ్ ఇనఫ్, వెరాజ్ టు రిమూవ్ 3 ఎలక్ట్రాన్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్. యు రిక్వైర్ మోర్ అండ్ మోర్ ఎనర్జీ టు రిమూవ్ థర్డ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద డై పాజిటివ్ అయాన్, ఓకేనా? ఇప్పుడు ఏఎల్ ప్లస్ అంటే యూనిపాజిటివ్ అయాన్, ఓకే. న్యూట్రల్ యాటమ్లోంచి తీసిన తర్వాత అది యూనిపాజిటివ్ అయాన్ ఫామ్ అవుతుంది,
ఓకే, యూని పాజిటివ్ అయోన్లోంచి ఇంకొక ఎలక్ట్రాన్ తీయాలంటే సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ వాడాలి, అప్పుడు ఏఎల్ ప్లస్ టూ ఫామ్ అవుతుంది. ఏఎల్ ప్లస్ టూలోంచి ఇంకొక ఎలక్ట్రాన్ని కూడా తీయాలంటే వీ హ్యావ్ టు యూస్ థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ, విచ్ ఈజ్ మోర్ అండ్ మోర్ గ్రేటర్. ఓకే, సో ఏఎల్ ప్లస్లోంచి తీయాల్సిన ఎనర్జీ లెస్ అయి ఉంటుంది కదా దెన్ ద ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఏఎల్ ప్లస్ టూ. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఓకే, సో ఈ రకంగా ఉంటాయండి క్వశ్చన్స్ అనేవి. సో కొన్ని ఈజీగా ఉండొచ్చు, కొన్ని లిటిల్ డిఫికల్టీ లెవెల్ ఆల్సో విల్ బి దేర్. సో ఇఫ్ యు ఆర్ వెరీ వెల్ వర్స్డ్ విత్ ద కాన్సెప్ట్, ఓకేనా, మీకు అందరికీ కాన్సెప్ట్స్ అనేవి బాగా గ్రిప్లో ఉంటే పీరియాడిక్ క్లాసిఫికేషన్లో ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో మీరైతే నా ప్లేలిస్ట్ ఒకటి, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నా ప్లేలిస్ట్కి లింక్ ఒకటి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఈ లెసన్ తాలూకా ప్లేలిస్ట్ కూడా మీకు ఓపెన్ అవుతుంది. సో అందులో అన్నీ క్లియర్ కట్గా డిస్క్రైబ్ చేసి డిస్కస్ చేసి నేను ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చున్నాను. సో ప్లీజ్ గో విత్ ద ఛానల్ అండ్ గో విత్ ద ప్లేలిస్ట్ ఆఫ్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, సో అండ్ కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.